అదే నమస్తే. ఆ నమస్కారం. ఏం పేరు? కాటి గవర్నర్ లోగస. ఏ ఊరు? లోగస. లోగస ఎలా ఉంది? ఏంటి, ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం, రాజకీయం కొద్దిగా. వ్యవసాయం పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటారు మరి? వ్యవసాయ పరిస్థితులు బాగానే ఉన్నవి. మరి జగన్ అన్న రైతు భరోసా లేస్తాడు, తర్వాత అంతా ఆన్లైన్ లంచాలు గించాలు లేకుంటే అకౌంట్ డైరెక్ట్గా ఊళ్ళ అకౌంట్లో వాళ్ళకే పడిపోతానే, అంతా మరి శుభ్రంగా రైతుకి నడిపించుతాడు. మరి జగన్ వచ్చి కొన్ని వేస్ట్ పథకాలు ఇస్తున్నాడు అట కదా, మరి అవి నిజమేనా అంటావయ్యా? వేస్ట్ పథకాలు అంటే మరి అప్పుడు ఆడు ఏమైతే చెప్పాడు అవి ఇచ్చాడు. అవి ఇచ్చేయడము, డబ్బులు అకౌంట్లో వేయడము, బట్టన్ ఒక డబ్బులు వేయడం అంటే ఇది కాకుండా ఏదైనా మంచి డెవలప్మెంట్ పరంగా ఇచ్చుకుంటే డెవలప్మెంట్ చేస్తాడు. ఈసారి ఫస్ట్ సారి అలా చేస్తాడు కాబట్టి రెండోసారి మటుకి డెవలప్మెంట్ కంపెనీ ఫస్ట్ సార్ అలా చేస్తాడు అంటున్నావు, దానివల్ల వ్యతిరేకత అనేది వచ్చేస్తుంది చాలా మందిలో. వ్యతిరేకమైతే మరి రైతులకు మటుకు బాగుంది. రైతులకు ఏ విధంగా బాగుంది? రైతులకి ఇది ఇది పడుతుంది, రైతు భరోసా. తర్వాత రైతు భరోసా పడుతుంది, మీరు అన్నట్టు కరెక్టే. ఆ రైతు భరోసా ఇప్పుడు ల్యాండ్లు ఉన్న వాళ్ళకే పడుతున్నాయి, మరి కౌలు రైతుల పరిస్థితులు? కౌలు రైతులు కూడా వేస్తాడట. ఎలాగ వేస్తున్నాడు? వాళ్ళకు వాళ్ళకి సగం సెటిల్మెంట్ చేసుకొని కొన్ని డబ్బులు రైతుకి ఇస్తాను. మరి సెటిల్మెంట్లు కాకుండా ఇలాగ ఈ రైతులు ఇప్పుడు ల్యాండ్లు ఉన్న వల్ల వాళ్ళు పట్టదారులే వాళ్ళే చూసుకుంటున్నారు, తర్వాత ఈ కౌలు రైతులకి అసలు ఎటువంటి ఆదాయం కలగట్లేదు, వాళ్ళ కష్టానికి కూడాను ఫలితం దక్కట్లేదు, అనుకున్న బియ్యం రేట్లు వెళ్ళట్లేదు అని అంటున్నారు కదా. మరి బియ్యం అయితే మరి కోట ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికి వస్తుంది కోట. తర్వాత కౌలు రైతులు అయితే మరి అక్కడ మా సైడ్ పంటలు తక్కువ, అటుకేసి ఎక్కువ, తూర్పు కాదు పశ్చిమ కాదు, మాకు మటుకు ఏ ఇబ్బందులు రాకుండా మాకు జరుగుతుంది. మా జిల్లాకే మరి మీ ఒక్కరిగా జరుగుతుంది, రాష్ట్రం మొత్తం కూడా అలా జరగదు. జరుగుతుంది మరి, చేస్తారు ఆ రాష్ట్రాల్లో. ఇప్పటికే ఇంత మీ చెప్పే విధానం చూసుకుంటే ఇప్పటికే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనుకుంటారు రైతులకి, అలాంటిది ఇంకా అలా రాష్ట్రం మొత్తం వాళ్ళకి ఉంటే ఇబ్బందులు కదా. చిన్న ఇబ్బందులు మరి అలాగే చూసుకుంటే ఇప్పుడు రేట్లు కూడా పెరిగాయట కదా విపరీతంగా. రేట్లు అంటే మరి వ్యవసాయం కూడా జొన్నలుగా 2,200-3,000 వ్యవసాయం పండించిన కూడా బాగానే ఉంటుంది, ధాన్యం కూడా 2,000 చిల్లర కింట, అన్నీ బాగానే జరుగుతుంది. తగ్గిన ప్రభుత్వం వచ్చినా చంద్రబాబు నాయుడు ఇది వరకు వచ్చాడు కానీ ఏడు చేయలేకపోయాడు. చంద్రబాబు నాయుడు ఉండే రైతులకి చాలా బాగా మేలు చేసేవాడు, సబ్సిడీలు లోన్లు ఇలాంటివన్నీ ఇచ్చాడు. కానీ ఆడు మరి పనికిమాలి పనులు అన్నీ చేసాడు. ఏంటి పనికి ఇల్లు బిల్లీలు ఇచ్చాడు కాదు, టైం మీద అవలు కట్టి ఇప్పుడు అప్పుడు కట్టిన ఇప్పుడు ఉండిపోను. మరి అప్పుడు డెవలప్మెంట్ పరంగా చాలా బాగుంది, రోడ్లు పరిస్థితి, సీసీ రోడ్లు కానీ కొలాయిలు కానీ బాగా ఇప్పుడు ఇతను రోడ్లు బాగానే వేసాడు. అంతా ఎక్కడ నోలమానిలో ఉన్న లిస్ట్ కూడా రోడ్డు పడిపోయింది. మరి ఇల్లు పట్టాలు ఇప్పుడు ఇచ్చారే కానీ ఇంతవరకు ఇల్లు కట్టించు ఇవ్వట్లేదు అట కదా. మరి ఇప్పుడు ఇల్లు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టేస్తాను రా, బిల్లులు పడిపోతాను, ఇల్లులకి ఏం అడ్డలేదు. బిల్లులు 4 ఏళ్లలో ఇంతవరకు ఇల్లు సరిగా కొంతమందికి కడతారు, కొంతమంది కట్టలేదు. మరి ఆ పేషన్ లేదు మరి లేదు. ఈడు చంద్రబాబు నాయుడు టైంలో అంతా నంచగొట్టాలు ఆడు ఒక పార్టీకి ఇచ్చాడు తెలుగుదేశం వాళ్ళకి, ఈడు అలా కాదు, రెండు పార్టీలు సమానంగా ఊడొచ్చిన పడిపోతుంది. ఆడు వన్ సైడ్ ఇచ్చాడు, వాళ్ళ ఇది పెట్టాడు, ఏది జనభూమి కార్యక్రమం వాళ్ళు వేసాడు రైతులు, ఓడికి పెన్షన్ కూడా సరిగా ఉండేది కదా, ఉన్న పెన్షన్లో తీసుకున్నాడు. మరి అది చూసుకుంటే రానున్న ఎలక్షన్స్ లో ఎవరు ఎన్ఎస్ఎల్లో జగన్ తప్ప మరి చంద్రబాబు నాయుడు రావడానికి లేదండి. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గ్యారంట, ఆయన పరిపాలన విధానం చూసుకుంటే బాగుంది మాకు అంతా. చంద్రబాబు నాయుడు 9 ఏళ్ళు చేశాడు, 5 ఏళ్ళు అప్పుడు చేశాడు. స్థానికంగా ఎమ్మెల్యే పరిపాలన విధానం చూసుకుంటే బాగానే ఉంది, ఎమ్మెల్యే బాగానే చేస్తాడు, బాగా చేస్తాడు, పొరపాటు ఏంటి చేయలేదు. మరి ఎలా ఇప్పుడు చూసుకుంటే రానున్న ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మన గజపతినగరంలో వైసీపీ జెండా ఎగురుతుంది. ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగురుతుంది. తెలుగుదేశం ఇక్కడ లేదండి, ఎలాగంటే ఇద్దరు క్యాండిడేట్లు ఉంటారు, ఆటో ఒకటి నవ్వుతాడు ఇటు ఒకటి నవ్వుతాడు. ఇప్పుడు ఎలా కాదు, వైఎస్ఆర్ ఒక్కలే క్యాండిడేట్ ఉంటారు, పోతాను డైరెక్ట్గా వాలంటీర్లు పెట్టాడు. సచివాలయాలు ఎలా ఉన్నాయి? సచివాలయాల్లో బాగా ఇదయింది, డెవలప్మెంట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతవరకు ఈ 4 ఏళ్లలో జాబ్ క్యాలెండర్ తీయలేదట కదా. తీశాడు తీస్తాడు ఇప్పుడు మొన్న ఇవి సెంట్రల్లో జాబులు తీశాడు, కానిస్టేబుల్, హోమ్ గార్డులు, ఇది ఆర్మీ జాబులు అన్నీ వచ్చాయి. స్టాఫ్ నర్సులు గట్రా తీసాడు మొన్న కిందటి సంవత్సరంలో. మరి ఎలాగే కొన్ని చదువు పరిస్థితులు చూసుకుంటే ఎలా ఉంది అంటారు? బాగుంది, అప్పటి నోటి పాటలు కొద్ది కేసు ఉన్నది కానీ బాగానే జరిపించుతాను. చంద్రబాబు నాయుడు ఆయన అనేక రకాలు మెరుగెత్తాను.